అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఎనిమిదవ తరగతి తెలుగు ఉపవాచకంలోని మొదటి పాఠం చిత్రగ్రీవం గురించి తెలుసుకోబోతున్నాం చిత్రగ్రీవం మూలం ధనగోపాల్ ముఖర్జీ పక్షి ప్రపంచంలో రెండు దృశ్యాలు మనోహరమైనవి గుడ్డు బద్దలు కొట్టి తల్లి పక్షి పిల్ల పక్షిని ఈ ప్రపంచపు వెలుగులోకి తీసుకుని రావడం మొదటిది అట్లా వచ్చిన పిల్లపక్షి నోటికి ఆహారం అందిస్తూ తల్లిపక్షి పెంపకం కొనసాగించడం రెండవది పక్షి ప్రపంచంలో రెండు దృశ్యాలు చాలా అందమైనవట అవేంటంటే గుడ్డు బద్దలు కొట్టి తల్లిపక్షి పిల్లపక్షిని ఈ ప్రపంచంలోకి తీసుకొని రావడం అనేది మొదటిది ఆ తర్వాత అట్లా తీసుకొచ్చినటువంటి పిల్లపక్షి నోటికి ఆహారాన్ని పెడుతూ తల్లిపక్షి పెంచడం అనేది రెండవ దృశ్యం ఈ రెండూ కూడా పక్షి ప్రపంచంలో చాలా అందమైన దృశ్యాలు ఇంతకు చిత్రగ్రీవం ఎవరు దాని పెంపకం ఎట్లా సాగింది అది ఎట్లా ఎగరడం నేర్చుకున్నది అనే విషయాలను గురించి ఈ పాఠం చదివి తెలుసుకుందాం పది లక్షల జనాభా ఉందని మనం చెప్పుకునే కోల్కతా మహానగరంలో కనీసం ఇరవై లక్షల పావురాలు ఉంటాయి పది లక్షల జనాభా ఉందని మనం చెప్పుకునే మహానగరం ఏమిటి కోల్కతా అంటే కలకత్తా మహానగరం అది చాలా పెద్ద పట్టణం అన్నమాట మరి అది ఎక్కడుంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రాజధాని కలకత్తా అయితే ఆ నగరంలో జనాభా పది లక్షలు ఉందని చెప్పుకుంటుంటే పావురాలు మాత్రం కనీసం ఇరవై ఉంటాయట ప్రతి మూడో కుర్రాడి దగ్గర కనీసం ఒక డజన్ వార్తలు మోసే పావురాలు గిరికీల పావురాలు పిగిలిపిట్టలు బంతి పావురాలు ఉండడం కద్దు ముగ్గురు వ్యక్తులుంటే ప్రతి మూడో కుర్రాడి దగ్గర కూడా కనీసం ఒక పన్నెండు వార్తలు మోసే పావురాలు ఇంకా గిరికీల పావురాలు పిగిలి పిగిలిపిట్టలు బంతి పావురాలు ఇవన్నీ కూడా ఉండడం కలదంట అంటే ఇవన్నీ కూడా పావురాల యొక్క జాతులు అవన్నీ కూడా ప్రతి మూడో కుర్రాడి దగ్గర ఉంటాయట పావురాలను మచ్చిక చేయడం అన్న కళ వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతోంది ఈ పావురాలతో స్నేహం చేయడం లేదా పావురాలని దగ్గరకు తీయడం అనేది ఇప్పటిది కాదు వేల సంవత్సరాలుగా మన భారతదేశంలో ఉంది ఆ కళ పుణ్యమా అని పక్షులను ప్రేమించే వారిని అలరించే పిగిలిపిట్ట బంతి పావురం అన్న రెండు విశిష్టమైన పావురాల జాతులను భారతదేశం ప్రపంచానికి అందించింది భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి రెండు గొప్ప పావురాల జాతులు ఏంటంటే పిగిలిపిట్ట బంతి పావురం అనేవి ఎన్నో శతాబ్దాల నుంచి రాజులు యువరాజులు రాణులు యువరాణులు తమ తమ చలువరాతి మందిరాలలోనూ సామాన్యులు నిరుపేదలు తమ తమ ఇళ్ళు పూరిళ్లలోనూ పావురాల మీద ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తూనే ఉన్నారు ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా రాజులు యువరాజులు రాణులు యువరాణులు వీళ్ళందరూ ఏమో తమ యొక్క పాలరాతి భవనాల్లో సామాన్యులేమో వాళ్ళ ఇళ్లల్లో బాగా పేదవాళ్ళేమో వాళ్ళ గడ్డితో నేసినటువంటి పూరిళ్లల్లో ఈ పావురాల మీద ప్రేమని అనురాగాన్ని చూపిస్తున్నారు శ్రద్ధాశక్తులు కూడా చూపిస్తూ ఉన్నారన్నమాట ఆ తర్వాత గొప్ప వాళ్ళ పూదోటలు ఫౌంటైన్లు కానివ్వండి సామాన్యుల పూలమడులు పళ్ళ చెట్లు కానివ్వండి అవన్నీ కూడా రకరకాల రంగురంగుల పావురాలతోనూ నీలి కళ్ళతో కోకోలాడే గువ్వలతోనూ నిండి ఉండడం కద్దు ఈ పావురాలు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్తున్నారు బాగా ధనవంతుల యొక్క పూల తోటల్లోనూ వారి యొక్క ఫౌంటైన్లు అంటే నీటిని పైకి వెదజల్లేటటువంటి యంత్రాల దగ్గర ఆ తర్వాత మరి సామాన్యుల వద్ద అయితేనేమో వాళ్ళ పూల మడులు ఉంటాయి కదా అక్కడ పళ్ళ చెట్ల మీద రకరకాల రంగులతో అవన్నీ కూడా అక్కడ నీలి కళ్ళతో కోకోలాడుతూ ఉంటాయంట ఆ తర్వాత పేర చూడండి ఈనాటికి విదేశీయులు ఎవరైనా మన మహానగరాలకు వచ్చినట్టయితే వాళ్లకు ఉల్లాసకరమైన చల్లని గాలిలో గిరికీలు కొట్టే పావురాల బృందాలు కనిపిస్తాయి ఈ రోజుల్లో కూడా విదేశాల నుంచి ఎవరైనా మన దేశాన్ని చూడడానికి వచ్చినట్లయితే పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్తే వాళ్ళకి చల్లటి గాలిలో గిరికీలు కొట్టేటటువంటి పావురాల గుంపులు కనిపిస్తాయట ఆ పెంపుడు పావురాలకు తమ తమ డాబా ఇళ్ల మీద నిలబడి తెల్ల జెండాలు ఊపుతూ సంకేతాలన్ని అందించే అసంఖ్యాకమైన కుర్రాళ్ళు కనబడతారు ఇంకా ఎవరు కనిపిస్తారు అలా ఎగురుతున్నటువంటి పావురాలకి వాళ్ళ ఇళ్ల మీద ఉండి తెల్ల జెండాలు ఊపుతూ ఉన్నటువంటి లెక్కలేనంతమంది కుర్రాళ్ళు కనిపిస్తారు ఆ నీలాకాశంలో పావురాల గుంపులు పెనుమేఘాలలాగా సాగిపోవడం కనిపిస్తుంది ఆ నీలిరంగు ఆకాశంలో పావురాల యొక్క గుంపులు పెను మేఘాల్లాగా అంటే పెద్ద పెద్ద మేఘాల్లాగా వెళ్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది మొదట అవి చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి తమ తమ యజమానుల ఇళ్ల మీద ఓ ఇరవై నిమిషాల పాటు చక్కెర్లు కొడతాయి మొదటగా పావురాలు పైకి ఎగిరే ముందు ఏం చేస్తాయంట చిన్న చిన్న గుంపులుగా ఉండి వాటిని ఎవరైతే పెంచుకుంటున్నారో ఆ యజమానుల ఇళ్ల మీద ఓ ఇరవై నిమిషాలు అటు ఇటు చక్కెరలు కొడతాయట ఆ తర్వాత అవి క్రమక్రమంగా పై పైకి సాగిపోతాయి వివిధ ప్రాంతాల నుంచి వెలువడిన వేరువేరు బృందాలన్నీ మెల్లగా కలగలిసిపోతాయి ఒక బృహత్తర సమూహంగా రూపొందుతాయి ఇలా కొన్ని కొన్నిగా కలిసి అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి బృందాలన్నీ కూడా అంటే వేరువేరు గుంపులన్నీ మెల్లగా కలిసి ఒక పెద్ద గుంపుగా ఏర్పడతాయట కనుచూపుకు అందనంత ఎత్తుకు ఎగసిపోతాయి మన కంటికి కనిపించినంత ఎత్తుకు వెళ్తాయి అలా కలగలిసి ఎగసి గంటల తరబడి ఎగిరాక అవన్నీ విడివిడిగా తమ తమ యజమానుల ఇళ్లకు చేరుకుంటాయి అలా చాలా గంటలు గంటలు ఎగురుతాయట ఆ తర్వాత అలసిపోయాక ఎవరికవి వచ్చేసి వాళ్ళ వాళ్ళ యజమానుల ఇళ్లకు చేరుకుంటాయట నగరంలోని ఇళ్ళు గులాబీ పసుపు ఊదా తెలుపు లాంటి రకరకాల రంగులతో ఉన్న స్థూలంగా వాటి పైకప్పులు ఒకే పరిమాణంలో ఒకే ఆకృతిలో ఉంటాయి ఏంటి ఈ పెద్ద పెద్ద నగరాల్లో ఇళ్ళన్నీ కూడా రకరకాల రంగులతో ఉంటాయి ఎలా గులాబీ పసుపు ఊద తెలుపు ఇలా ఎన్ని రంగులతో ఉన్నా కూడా ఏంటంటే దాదాపుగా వాటి పైకప్పులు అన్నీ కూడా ఒకే పరిమాణంలో అంటే ఒకే సైజులో ఒకే రూపంలో ఉంటాయి అయినా మరి ఆ వేలాది పావురాలు ఎన్నెన్నో దూరాలు కలిసిమెలిసి ఎగిరినాక తిరిగి ఖచ్చితంగా తమ తమ ఇళ్లకు గూళ్లకు ఎలా చేరుకోగలుగుతున్నాయి అన్నది ఆశ్చర్యం కలిగించే విషయమే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంట పావురాలు మన కంటికి కనిపించినంత దూరాలు ఎగురుతున్నాయని చెప్పుకున్నాం అలా ఎంత దూరాలు ఎగిరినా కూడా తిరిగి అవి తమ ఇంటికే తమ గూటికే చేరుకుంటాయంట ఎలా చేరుకుంటాయి అనేది మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నిజానికి పావురాలకు అద్భుతమైన దిశ పరిజ్ఞానం ఉంటుంది అంటే ఎలా చేరుకుంటున్నాయి ఈ పావురాలకు ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి దిక్కులను తెలుసుకునే జ్ఞానం ఉంటుందట అందుకే అవి తమ తమ గూటికి చేరుకోగలుగుతున్నాయి ఏనుగులు పావురాల కన్నా తమ తమ యజమానుల పట్ల ఎక్కువ విశ్వాసం ప్రదర్శించే ప్రాణులను నేను ఇంతవరకు చూడలేదు ఈ రెండింటితోనూ నాకు సన్నిహిత పరిచయం ఉంది ఎవరు చెప్తున్నారు ఈ మాటల్ని ధనగోపాల్ ముఖర్జీ గారు అంటున్నారు ఏమంటే ఏనుగులు పావురాలు తమ తమ యజమానుల పట్ల చాలా విశ్వాసంగా చాలా నమ్మకంగా ఉంటాయట ఈ రెండూ కూడా ధనగోపాల్ ముఖర్జీ గారికి చాలా సన్నిహితంగా సన్నిహితమైనటువంటి పరిచయం ఉంది అంటే చాలా దగ్గర పరిచయం ఉంది వనసీమలోని గజరాజులు కానివ్వండి నగరసీమలోని పావురాలు కానివ్వండి తమ తమ యజమానులు అంటే ప్రాణం పెడతాయి అంటే అడవుల్లో తిరిగేటటువంటి శ్రేష్టమైన ఏనుగులు ఆ తర్వాత నగరసీమల్లో విహరించేటటువంటి పావురాలు ఇవి రెండు కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళ యజమానులు అంటే చాలా ప్రాణంగా ఉంటాయట రోజంతా ఎక్కడెక్కడ తిరిగినా ఏ గగనసీమల్లో ఎగిరినా చివరికి అవి తమకున్న అద్భుతమైనటువంటి అంతః ప్రేరణా బలంతో తమ మిత్రుడు సహచరుడు అయిన మానవుడి పంచకు చేరుకుంటాయి ఈ ఏనుగులు అడవుల్లో తిరుగుతాయి ఆ తర్వాత నగరాల్లో తిరిగేవి ఎవరు పావురాలు ఈ రెండు కూడా రోజంతా ఎక్కడెక్కడ తిరిగినా కూడా ఏంటంటే చివరకు వచ్చేసి తమ మనస్సు కలిగించే ప్రేరణ యొక్క బలం చేత తమ మిత్రుడు సహచరుడు అనేటువంటి మానవుడి దగ్గరికే చేరుకుంటాయట నా పెంపుడు ఏనుగు పేరు కరీ నాకో పెంపుడు పావురం కూడా ఉంది దాని పేరు చిత్రగ్రీవం చిత్ర అంటే ఉల్లాసభరితమైన రంగులతో నిండిన అని అర్థం గ్రీవం అంటే కంఠం ఇక్కడ ధన్గోపాల్ ముఖర్జీ గారి పెంపుడు ఏనుగు పేరేంటంటే కరి అంట అతనికి ఒక పెంపుడు పావురం కూడా ఉందట దాని పేరేమో చిత్రగ్రీవం ఈ చిత్రగ్రీవం అన్న పేరుకు అర్థం ఏంటంటే చిత్ర అంటే ఉల్లాసభరితమైన రంగులతో నిండిన అని గ్రీవం అంటేనేమో కంఠము లేదా మెడ అని అర్థం అనమాట నా పావురం మెడ చిత్ర విచిత్ర వర్ణభరితం అన్నమాట ఆ పావురం మెడ ఎలా ఉంటుందంట విచిత్రమైనటువంటి వర్ణాల కలయికలాగా ఉంటుందట అప్పుడప్పుడు అందుకే మా పావురాన్ని హరివిల్లు మెడగాడు అని ముద్దుగా పిలుస్తుంటాను చిత్రగ్రీవానికి ముద్దు పేరేంటి హరివిల్లు మెడగాడు ఇక్కడ చూడండి హరివిల్లు హరివిల్లు అంటే ఏంటి ఇంద్రధనస్సు మరి దాని యొక్క మెడ రకరకాల రంగులతో ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి దీన్ని ధనగోపాల్ ముఖర్జీ గారు హరివిల్లు మెడగాడు అని ముద్దుగా పిలుస్తుంటారు ఆ తర్వాత చూడండి చిత్రగ్రీవం కథను నేను మొట్టమొదటి నుంచి మొదలెడతాను ఇప్పుడు చిత్రగ్రీవం యొక్క కథను చెప్పబోతున్నారు ముఖర్జీ గారు ముందు దాని తల్లిదండ్రుల గురించి చెప్పుకుందాం తండ్రి పక్షి ఓ గిరికీల మొనగాడు తల్లి పక్షి ఓ వార్తల పావురం ఆ రోజుల్లో అది అతి సుందరమైన కులీన వంశానికి చెందిన పావురము చిత్రగ్రీవం కంటే ముందు చిత్రగ్రీవం యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పుకుందాం చిత్రగ్రీవం యొక్క తండ్రి పక్షేమో ఒక గిరికీలు కొట్టేటటువంటి గొప్ప మొనగాడట తల్లేమో వార్తలను మోసేటటువంటి పావురము అదేంటంటే ఆ రోజుల్లో చాలా గొప్ప వంశానికి చెందినటువంటి పావురమట ఆ రెండు విశిష్టమైన పావురాలు జత కట్టినాయి అంటే గిరికీల మొనగాడు ఆ తరువాత వార్తలు మోసే పావురం ఈ రెండు జతకట్తే గుడ్లు పెట్టినాయి వాటికి పుట్టిన చిత్రగ్రీవం అందువలనే తర్వాతి రోజుల్లో యుద్ధ రంగాల్లోనూ శాంతి సమయాల్లోనూ అమోఘంగా పనిచేయగల వార్త వార్తాహరి అయిన పావురంగా రూపొందింది అంటే ఏంటి ఈ రెండు గొప్ప పావురాలకి పుట్టినటువంటి చిత్రగ్రీవము తండ్రి యొక్క లక్షణాలని తల్లి యొక్క లక్షణాలని కలుపుకొని పుట్టిందట ఎలా తండ్రేమో గిరికీల మొనగాడు తల్లేమో వార్తల పావురం అంటే యుద్ధ రంగాల్లోనూ శాంతి సమయాల్లోనూ ఇది బాగా వార్తాహరిలాగా పనిచేసి చాలా గొప్ప పావురంగా రూపుదిద్దుకుందట తల్లి పక్షి నుండి తెలివితేటల్ని సంపాదించుకుంది తండ్రి పక్షి నుండి వేగం చురుకుదనం సాహసం సంతరించుకుంది ఇలా సమకూర్చుకున్నటువంటి శక్తియుక్తుల పుణ్యమా అని అది ఎన్నోసార్లు శత్రువుల దాడి నుంచి ఆఖరి క్షణంలో ఆ దాడి చేస్తున్న డేగల తలల మీద నుంచి గిరికీలు కొట్టి తప్పించుకోగలిగింది మరి అన్ని తెలివితేటలు కలిగింది కాబట్టే ఈ పావురాలకు శత్రువులు ఎవరు డేగలు అనమాట ఆ డేగలు దాడి చేసినప్పుడు ఆఖరి క్షణంలో అది పైనకి ఎగిరి గిరికీలు కొట్టి వాటి నుంచి తప్పించుకోగలిగిందట ఆ ముచ్చట్లు సమయము సందర్భము సరికూడినప్పుడు మరోసారి చెప్పుకుందాం అంటున్నారు ఇంకా గుడ్డులో ఉన్నప్పుడే చిత్రగ్రీవం ఓ ప్రమాదంలోంచి త్రుటిలో ఎలా తప్పించుకుందో ముందు చెబుతాను ధనగోపాల్ ముఖర్జీ గారు ఏమంటున్నారు చిత్రగ్రీవం యొక్క తల్లిదండ్రులు జతకట్టి గుడ్లు పెట్టాయని చెప్పుకున్నాం కదా ఆ గుడ్డులో ఉన్నప్పుడే చిత్రగ్రీవానికి ఓ ప్రమాదము కొద్దిలో తప్పిపోయిందట ఆ విషయాన్ని ముందు చెబుతాను అంటున్నారు ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను తల్లిపావురం పెట్టిన రెండు గుడ్లలో ఒకదాన్ని పొరపాటున జార విడిచి పగలగొట్టిన రోజు అది ఆ రోజు ఎందుకని ఎప్పటికీ మర్చిపోలేనంటున్నారు ముఖర్జీ గారు అంటే ఆ పక్షి రెండు గుడ్లు పెట్టింది ఆ రెండింటిలో ఒకటి పొరపాటుగా జార విడిచారట పగిలిపోయింది అందుకే దాన్ని ఇప్పటికీ కూడా గుర్తుంచుకున్నారు ఆ తెలివి మాలిన పనికి నేను ఈనాటికి సిగ్గుపడుతూ ఉంటాను ముఖర్జీ గారు చేసినటువంటి ఆ తెలుగు తక్కువ పనికి ఈ రోజుకి కూడా ఆయన సిగ్గుపడతారట బాధపడుతూ కూడా ఉంటారట నేను పగలగొట్టిన ఆ రెండో గుడ్డులో ప్రపంచంలోకెల్లా అతి విశిష్టమైన పావురం ఉండేదేమో ఎవరికి తెలుసు ఆ దుర్ఘటన ఇలా జరిగింది అంటే ఒకటి పగిలిపోయింది అనుకున్నాం కదా ఆ పగిలిపోయిన దాంట్లో ఈ ప్రపంచంలోకి వెళ్ళా గొప్ప పావురం ఏమైనా ఉండేదేమో ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు కదా ఆ చెడ్డ సంఘటన ఈ విధంగా జరిగింది అని ఇంకా చెప్తున్నారు మాది నాలుగు అంతస్తుల మేడ ఆ మేడ మీద పావురాలు గూళ్ళు ఉండేవి తల్లి పావురం గుడ్లను పొదుగుతున్న గూటిని నేను ఓ రోజు శుభ్రం చేద్దామని వెళ్ళాను తల్లిపిట్టను మృదువుగా లేపి తీసి ఓ పక్కన ఉంచాను తర్వాత ఒక్కో గుడ్డునే యథాస్థానంలో ఉంచాను ఇప్పుడేమైంది ముఖర్జీ గారిది నాలుగు అంతస్తులు బాగున్నమాట ఆ మేడ మీద పావురాలు ఉన్నాయి తల్లి పావురం గుడ్లను పొదుగుతున్నప్పుడు ఆ ఒకరోజు ఏమైందంటే ముఖర్జీ గారు ఆ గూటిని శుభ్రం చేద్దాం అనుకొని వెళ్ళారు తల్లి పిట్టని సుతారంగా తీసి పక్కన పెట్టారు ఆ తర్వాత ఒక్కో గుడ్డుని పక్కన పెడుతూ ఉన్నారు ఒక గుడ్డును తీసి పెట్టగానే రెండో గుడ్డు మీద మెల్లగా దృఢంగా చేతిని ఉంచిన క్షణంలో జరిగింది ఆ ప్రమాదం ఆ ప్రమాదం ఎప్పుడు జరిగింది ఒక గుడ్డు తీసి పక్కన పెట్టిన తర్వాత రెండో గుడ్డు మెల్లగా పట్టుకున్నారు కానీ గట్టిగా తన చేతిలో ఉంచుకున్న క్షణంలో జరిగిందట ఏం జరిగిందో చూద్దాం నేనా గుడ్ల మార్పిడిలో ఉన్నప్పుడు ఇంటి పైకప్పును తుఫాన్ ఎగరగొట్టినట్టుగా నా మొహాన్ని ఏదో బలంగా తాకింది తీరా చూస్తే అది తండ్రి పావురం రెక్కలతో బలంగా నా మొహాన్ని మోదుతోంది ఇంకా దారుణం ఏమంటే నా ముక్కు మీద తన గోళ్లను కూడా దిగవేసింది అది ఆ నొప్పి ఆ గగుర్పాటు వాటి అని రెండో గుడ్డును నాకు తెలియకుండానే ఎప్పుడు వదిలేశానో వదిలేశాను ఏం జరిగింది గుడ్లను మార్చేటప్పుడు తండ్రి పక్షి వచ్చిందట తండ్రి పక్షి వచ్చి ఒక తుఫాన్ ఎలా అయితే హఠాత్తుగా వస్తుందో అలా వచ్చి తన మొహం మీద బలంగా తాకింది ఆ తీరా చూస్తే ఎవరు తండ్రి పక్షి రెక్కలతో బలంగా ముఖర్జీ గారి మొహాన్ని మోదిందట ఇంకా దారుణం ఏంటంటే ఆయన ముక్కు మీద అది గోళ్లతో గీరింది ఆ నొప్పి ఆ పులకింతకైనా తట్టుకోలేక ఆ గుడ్డున తనకు తెలియకుండానే తనకు తానుగా వదిలేశాడు అతి కష్టం మీద ఆ తండ్రి పక్షిని దూరంగా తరిమేశాడట ఈ లోపల జరగవలసిన ప్రమాదం జరగనే జరిగింది అంటే గుడ్డు పగిలిపోయింది రెండో గుడ్డు పగిలి చిన్న నా కాళ్ళ దగ్గర పడి ఉన్నది ఏమైందా రెండో గుడ్డు పగిలిపోయి ముక్కలు ముక్కలయ్యి ముఖర్జీ గారి కాళ్ళ దగ్గర పడిపోయిందట నా మీద ఆ దిక్కుమాలిన తండ్రి పక్షి మీద నాకు ఒళ్ళు తెలియని కోపం వచ్చింది తన మీద తనకే కోపం వచ్చింది తండ్రి పావురం మీద కూడా కోపం వచ్చిందట నా మీద నాకెందుకు కోపం వచ్చింది అంటారా తండ్రి పావురం నుంచి అలాంటి దాడి జరగవచ్చని నేను ఊహించి ఉండాలి కదా జాగ్రత్త ఉండాలి కదా అంటే ఇలాంటి ప్రమాదం ఏదో జరిగి ఉండాలని నేను ముందుగానే ఊహించాల్సింది అందుకే నా మీద నా కోపం వచ్చింది అంటున్నారు నేనేదో గుడ్లను సంగ్రహించడానికి వచ్చాను అనుకుందా తండ్రి పక్షి తండ్రి పక్షి ఏమనుకుని ఉంటుంది ఈయన గుడ్లను దొంగిలించడానికి అంటే తీసుకెళ్ళడానికి వచ్చాడు అనుకుంది ఆ అజ్ఞానంతోనే అది ఆ ప్రాణాలకు తెగించి మరీ నా మీద దాడి చేసింది అంటే ఎక్కడ ముఖర్జీ గారు గుడ్లను తీసుకుపోతారో అని చెప్పి అది ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈయన మీద దాడి చేసింది అన్నమాట గుడ్లను ఎత్తుకుపోకుండా ఆపుదామనుకున్నది పావురాలు పొదిగేటటువంటి కాలంలో ఏంటంటే గూళ్ళను శుభ్రం చేసేటప్పుడు అన్ని రకాల సంఘటనలకు దాడులకి కూడా మనం సిద్ధపడి ఉండాలి అంటున్నారు ముఖర్జీ గారు సరే మళ్ళా అంటున్నారు గుడ్డు పై పెంకును ముక్కుతో పొడిచి పిల్ల పక్షిని ఈ ప్రపంచంలోకి ఎప్పుడు తీసుకురావాలో తల్లి పక్షికి ఖచ్చితంగా తెలుసు అంటే గుడ్డులో నుంచి పిల్ల ఎప్పుడు బయటికి రావాలి అనేది తల్లి పక్షి నిర్ణయిస్తుందట తండ్రి పక్షి కూడా అడపాదడప గుడ్ల మీద కూర్చుని పొదిగే మాట నిజమే కానీ పొదగడం అన్న పనిని మూడింట రెండు వంతులు నిర్వహించేది పక్షే అంటే అప్పుడప్పుడు తండ్రి పక్షి కూడా గుడ్ల మీద పొదుగుతాడట కానీ ఏంటంటే మూడు వంతుల్లో రెండు వంతులు చేసేదేమో తల్లిపక్షి ఒక వంతు తండ్రి పక్షి ఆ మిగిలిన మూడో వంతు పొదిగేది తండ్రి పక్షి అయినా పిల్ల పక్షుల్ని ప్రపంచంలోకి ఎప్పుడు తీసుకురావాలి అనే విషయం దానికి తెలియదు అంటే తండ్రి పక్షికి తెలియదు ఆ పరిజ్ఞానం తల్లి పక్షి సొత్తు ఆ జ్ఞానం అనేది తల్లి పక్షి సొంతమట గుడ్డులోని పచ్చసొన తెల్లసొన కలగలిసి ప్రాణం పోసుకొని పిల్ల పక్షిగా రూపొంది ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి సంసిద్ధమయ్యే శుభముహూర్తం వచ్చిందని తల్లి పక్షికి అంత ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది అన్నది మన ఊహ కందని విషయము మన ఊహ కందని విషయం ఏంటంటే మరి గుడ్డులో ఏముంటాయి పచ్చ సొన తెల్లసొన కలిసి ఉంటాయి మరి ఆ రెండూ కలిసి ప్రాణం పోసుకొని ఒక పిల్ల పక్షిగా తయారవుతుంది అది ఎప్పుడు బయటకు తీసుకురావాలి ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి అనేటటువంటి విషయం తల్లికే తెలుస్తుందంట అది ఎలా తెలుస్తుంది అనేది మనం ఊహించడానికి కూడా రాదు అంటున్నారు అలాగే పైపెంకు మీద ఏ చోటుని ఎంత బలంగా ముక్కుతో తాకాలో కూడా తల్లి పక్షికి క్షుణ్ణంగా తెలుసు మరి గుడ్డుపై పెంకుని ఒక చోట బలంగా ముక్కుతో కొట్టి పగలగొడుతుందట మరి అది ఏ చోటులో పగలగొట్టాలి ఎక్కడ పగలగొడితే పిల్లకి ఎటువంటి గాయం కాకుండా ఉంటుంది అనేది పూర్తిగా ఎవరికి తెలుసు తల్లి పక్షికి మాత్రమే తెలుసు పిల్ల పక్షికి ఏ గాయము తగలకుండా సరైన ప్రదేశంలో సరైన సమయంలో ముక్కుతో గుడ్డును బద్దలు కొట్టడం పిల్ల పక్షిని ప్రపంచంలోనికి ఆహ్వానించడం ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలన్నమాట చిత్రగ్రీవం పుట్టడం కూడా సరిగ్గా నేను పైన వివరించినట్టుగానే జరిగింది అంటే పైన ఏ విధంగా ముఖర్జీ గారు చెప్పారో అదే విధంగా కూడా చిత్రగ్రీవం పుట్టిందట గుడ్లను పొదగడం మొదలెట్టిన ఇరవయో రోజున తల్లి పక్షి గుడ్డు మీద కూర్చోవడం మానేసి పక్క పక్కన తారాడడం గమనించాను ముఖర్జీ గారు ఏం గమనించారు గుడ్లను ఒక ఇరవై రోజులు పొగి పొదిగిందట తల్లి ఆ తర్వాత దాని మీద కూర్చోకుండా ఆ పక్కన పక్కన అటు ఇటు తిరగడం చూసారట ఈయన తండ్రి పక్షి మేడ మీద పెట్టగోడ మీద నుంచి దిగివచ్చి గుడ్డును పొదగడానికి ప్రయత్నించిన ప్రతిసారి తల్లి పక్షి ఆ తండ్రి పక్షిని ముక్కుతో పొడిచి దూరంగా తరిమేసేది ఏంటి మరి మూడింట ఒక వంతు తండ్రి పక్షి పొదుగుద్దని చెప్పుకున్నాం కదా అలా పొదుగుదామని తండ్రి పక్షి వస్తే ఇరవై రోజుల తర్వాత నుంచి అది పొదగనివ్వట్లేదట తండ్రి పక్షిని దగ్గర రానివ్వట్లేదు ప్రతిసారి అలా వచ్చిన ప్రతిసారి కూడా తల్లి పక్షి ఏం చేస్తుంది తండ్రి పక్షిని ముక్కుతో పొడుస్తూ దూరంగా గెంటేస్తుందట ఎందుకు ఇలా తరిమేస్తున్నావు అన్నట్టుగా ఆ తండ్రి పక్షి కొవ్వకువలాడేది అంటే తల్లి పక్షిలా ఎందుకు చేస్తుందో అర్థం కాక ఆ పక్షి కొవ్వకువా అనేదట వెళ్ళవయ్యా వెళ్ళు ఎంతో ముఖ్యమైన పనిలో ఉన్నాను ఇబ్బంది పెట్టకుండా పక్కకు వెళ్ళు అన్నట్టుగా తల్లి పక్షి తండ్రి పక్షిని మరి కాస్త దూరంగా నెట్టేసేది అంటే ఇబ్బంది పెట్టకుండా పక్కకెళ్ళు వెళ్ళు అన్నట్టుగా అనేదట చివరికి తండ్రి పక్షికి అక్కడి నుంచి వెళ్ళక తప్పలేదు ఎందుకు అనేది అర్థం కాకపోయినా కూడా వెళ్ళక తప్పలేదనమాట తండ్రి పక్షికి అదంతా చూసి నాకు కంగారు మొదలైంది అంటే ముఖర్జీ గారు ఇదంతా గమనిస్తూ ఉన్నారు ఎందుకు ఇలా చేస్తుంది అనేది అర్థం కాలేదట కంగారుగా ఉన్నారు ఈయన గుడ్లు పొదగడం పూర్తవ్వాలని పిల్లపక్షి ప్రాణం పోసుకుని గుడ్డులోంచి బయటపడితే చూడాలని నాకు మహాత్రంగా ఉన్నది చాలా తొందరగా ఉంది ముఖర్జీ గారికి ఏంటది ఆ గుడ్లు పొదగడం పూర్తయిన తర్వాత పిల్లపక్షి ఏ విధంగా ప్రాణం పోసుకుని బయటకు వస్తుంది అని చూడాలని చాలా ఆశగా ఉంది మరి తల్లి పక్షి ప్రవర్తన చూస్తే విచిత్రంగా ఉందాయే ఆందోళనతో ఆసక్తితో ఆత్రంగా గూటుకేసి చూడసాగాను ఆ గూటి వైపే చూస్తున్నారట ఓ గంట గడిచింది పరిస్థితిలో మార్పు లేదు మరో ముప్పావు గంట గడిచాక తల్లిపక్షి మెడ అటూ ఇటూ తిప్పుతూ శ్రద్ధగా ఏదో వినసాగింది ఎప్పుడెప్పుడు పక్షి బయటకొస్తే చూద్దామా అని ఆదుర్దాగా ఆసక్తితో చూస్తున్నారు ఒక గంట చూశారు ఏ మార్పు లేదు ఇంకో ముప్పావు గంట చూశారట అప్పుడు తల్లి పక్షి మెడను అటు ఇటు తిప్పుతూ ఏదో ఆసక్తిగా వింటున్నట్లు అనిపించిందట బహుశా గుడ్డు లోపల కదలికల శబ్దాలై ఉండాలవి ఏమై ఉంటాయి గుడ్డులోపల పక్షి పిల్ల పక్షి చేసేటటువంటి కదలికల సౌండ్లై ఉంటాయి మెల్లగా తల్లి పక్షి శరీరంలో స్పందన మొదలైంది అప్పుడు తల్లి పక్షి శరీరంలో కదలికలు స్టార్ట్ అయ్యాయట దాని శరీరం అంతా ఏదో తీవ్ర ప్రకంపన పాకుతోందా అనిపించింది అంటే దాని శరీరం అంతా కూడా కదులుతున్నట్లుగా తల్లి పక్షిలో ఏదో దివ్య సంకల్పం చోటు చేసుకున్నట్టు అనిపించింది తల్లి పక్షిలో ఏదో ఒక గొప్ప సంకల్పం ఉందా అనిపించిందట తల నిక్కించి గురి చూసింది తల పైకెత్తింది గురి చూసి రెండే రెండు ముక్కుపోట్లతో గుడ్డును పగల కొట్టింది అంటే గుడ్డు పగల కొట్టేసింది పిల్లపక్షి బయటపడింది అప్పుడు పిల్లపక్షి బయటకు వచ్చింది అది ఎలా ఉంది ఒళ్ళంతా ముక్కు చిన్నపాటి శరీరం స్వల్పంగా కంపిస్తున్న శరీరం అంటే పిల్ల పక్షి బయటైతే పడింది కానీ ఏంటంటే వాళ్ళంతా ముక్కే కనిపిస్తుందంట చిన్ని శరీరం ఉంది చిన్నగా ఆ శరీరం కదులుతున్నట్లుగా కంపిస్తున్నట్లుగా ఉంది ఇన్నాళ్ళు తాను శ్రమపడింది ఎదురు చూస్తున్నది ఇలాంటి బలహీనమైన నిస్సహాయమైన అర్భకమైన పిల్ల పక్షి కోసమా అని తల్లి పక్షి ఆశ్చర్యపడినట్లు అనిపించింది ఏమనిపించింది తల్లిపక్షి ఆశ్చర్యపడినట్లుగా ఎందుకు ఆశ్చర్యపడినట్లు అనిపించింది అంటే ఇన్ని రోజుల నుంచి తాను పొదుగుతూ ఎదురు చూస్తుంది కదా పిల్లపక్షి కోసం అదేమో ఇప్పుడు ఎలా ఉంది చాలా బలహీనంగా నిస్సహాయంగా బలం లేనటువంటి విధంగా ఉందట అయినా పిల్లపక్షి నిస్సహాయతను గమనించిన మరుక్షణం తల్లిపక్షి దానిని తన రొమ్ములోని నీలి ఈకల మాటన పొదువుకుంది తల్లిపక్షి పిల్లపక్షి సహాయంగా ఉండడాన్ని గమనించి వెంటనే దాన్ని దగ్గరకు తీసుకుని ఈకలచాటును ఉంచుకుంది మిగిలిన పాఠాన్ని పార్ట్ టూలో కొనసాగిద్దాం ధన్యవాదాలు